వెల్కమ్ టు ఏపీ నెంబర్ వన్ న్యూస్. జనసేన పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు, టౌన్ ప్రెసిడెంట్ దేవాపై విరుచుకుపడ్డ జనసేన నాయకులు. వాలంటీర్కి తక్కువ, వార్డు మెంబర్కి ఎక్కువ. నువ్వు మా జనసేన పార్టీ గురించి మాట్లాడడం రాబోయే కాలంలో వైసీపీ పార్టీలో నుండి మీ కార్యకర్తలు జనసేన పార్టీలోకి రాకుండా చూసుకోమని పిలుపునిచ్చారు. ఏది ఏమైనా కానీ మీరు ఇలా మాట్లాడడం తగదని, మీ గౌరవాన్ని కాపాడుకోవాలని జనసేన నాయకులు అన్నారు. అలాంటి మీరు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉంటే అది వినడం మాకు విడ్డూరంగా ఉంది. ఒకటి మాత్రం చెప్తా, ఒక సామాజిక ఫ్లెక్కార్డ్ గొంతులో వేసుకొని ఆ సామాజిక వర్గానికి పట్టణ అధ్యక్షులుగా ఉంటున్నారు. ఆ సామాజిక వర్గం యువత ఉపాధి లేక వలస వెళుతూ ఉంది. ఫస్ట్ వాళ్ళ వలస గురించి కృషి చేయండి. అలాగే మీ నాయకుడికి చెప్పి ఆధుని రోడ్ ప్లాన్, మాస్టర్ ప్లాన్, బైపాస్ రోడ్, డిగ్రీ కాలేజ్, వీటి గురించి కృషి చేయండి. అంతేకాని అనవసరంగా జనసేనలో పవన్ జనసైనికులారా పవన్ జనసేనలో ఉండాలా వద్దా అని మీరు నిర్ణయిస్తారా? రేపు 2024లో జరిగే ఎలక్షన్లో మీ పార్టీ వాళ్ళు ఎంతమంది జనసేన తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారో ముందుండి మీరే చూడండి. బ్రదర్, ఫ్రంట్ ఇన్ దెన్ క్రొకడైల్ ఫెస్టివల్ ముందుంది, ముసల్ల పండగ. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మీరు నేను కూడా నీ విలువ పెంచుకోవడానికి నువ్వు పవన్ కళ్యాణ్ తగ్గించి నువ్వు నువ్వు అనే కోసంతో మాట్లాడినావు. మేము కూడా అలా మాట్లాడవచ్చు, కానీ మా పార్టీ అధినేత మాకు ఆ సంస్కారం నేర్పించారు. కాబట్టి ఇప్పటివరకు నిన్ను మీరు అంటున్నా. కాబట్టి మాట్లాడే విధానంలో మార్పు తెచ్చుకోండి. అనవసరంగా జన సైనికుల జోలికి వస్తే మాత్రం నేను ఎవరు వదిలే ప్రసక్తి కూడా లేదు. ఈ విధంగా ఆయనకు చెప్పదలుచుకుని మేము చెప్పాం. నా పేరు ఎం రాజశేఖర్. నేను ఆయన మేము మండల అధ్యక్షుడిని కాదు, పట్టణ అధ్యక్షుడిని కాదు, కేవలం ఒక జన సైనికుని మాత్రమే.